హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఈ ఆధునిక యుగంలో మనిషి దూర ప్రయాణ సౌలభ్యం కోసం తయారు చేసినవే వాహనాలు. వీటి ఆవిష్కరణ తర్వాత మానవ జీవన విధానం పెనుమార్పులకు లోనైందని చెప్పవచ్చు. అయితే ఇవే వాహనాలు మానవ సమాజ అభివృద్ధితో పాటు ప్రకృతి వినాశనానికి కూడా కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో ఆ రణగుణ ధ్వనుల నుంచి దూరంగా ప్రకృతి అందాలను పరిరక్షించడమే ప్రధాన ధ్యేయంగా భావించిన ఒక గ్రామ ప్రజలు అసలు వాళ్ల ఊరిలో రోడ్లన్నీ నిర్మించలేదు. అందువల్ల ఆ ప్రాంతం ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది టూరిస్టులను ఆకర్షిస్తుందట. మరి రోడ్లు లేకుండా ఆ గ్రామ ప్రజలు ప్రయాణాలు ఎలా చేస్తున్నారు? ఆ ప్రాంతం ఎందుకని టూరిస్టులను ఆకర్షిస్తుంది? అసలు ఆ గ్రామం ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాటి రోమన్ కట్టడాల సోయగాలకు, ప్రకృతి అందాల పలకరింపులకు యూరోపియన్ దేశాలలో ఒకటైన నెదర్లాండ్స్ బాగా పేరుగాంచినట్లు ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఆ దేశంలోని ఓవర్ జెసల్ అనే ప్రొవిన్స్లో ఉన్న ఒక చిన్న ఊరు గియతూన్. దాదాపు 1100 ఇళ్ళు, 2400 మంది జనాభా గల ఈ ఊరు ఆ దేశంలోని మిగిలిన ఊర్లలా కాకుండా చాలా వింతగా ఉంటుందట. ఎందుకంటే అక్కడ అన్ని నగరాలలో ఉన్నట్లు రోడ్లు కానీ కార్లు కానీ ఉండవట. రోడ్లకు బదులు అక్కడి ప్రజలు నగరం చుట్టూ పక్కా ప్లానింగ్ ప్రకారం చిన్న చిన్న కాలువలను తవ్వుకున్నారని, అందుకే అక్కడ ఎక్కడ చూసినా వివిధ రకాల పడవలు కనపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. గియతూన్లోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా వారి సొంత పడవల్లోనే ప్రయాణం చేస్తారట. అందుకు తగ్గట్టుగానే అక్కడ స్కూళ్లు, చర్చిలు, తగిన ప్రదేశాలన్నీ నిర్మించుకున్నారట. వారి ప్రయాణాలకు అనువుగా పుంటర్ అనే ఫ్లాట్ పడవలను మొట్టమొదటిసారి గియతూన్ వాసులే కనిపెట్టారట. తర్వాత కాలంలో ఈ పుంటర్ పడవలు ఆ ప్రాంతం నుంచే ప్రపంచం మొత్తం విస్తరించాయని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు గియతూన్ చుట్టూ రోడ్లకు బదులు చిన్న చిన్న కాలువలు ఎందుకు కట్టారో తెలియాలంటే ఒకసారి ఆ ఊరు చరిత్రను పరిశీలించాలని నెదర్లాండ్స్కు చెందిన చరిత్రకారులు చెబుతున్నారు. క్రిస్టియానిటీలో క్యాథలిక్ సిద్ధాంతాన్ని నమ్మే కొంతమంది ప్రజలు ఉంటారని, వారిని క్యాథలిక్స్గా పిలుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ క్యాథలిక్ ఆచారాలను కఠినంగా పాటించే వారిలో ఫ్రాన్సిస్కన్స్ అనే సాధువులు ఉంటారట. ఈ ఫ్రాన్సిస్కన్స్ వర్గానికి చెందిన కొంతమంది దాదాపు 13వ శతాబ్దంలో గియతూన్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారట. నాడు వారు నివసించడానికి కొన్ని ఇళ్లను, ప్రార్థనలు జరుపుకోవడానికి చర్చిలను నిర్మించుకున్నారట. ఆ తర్వాత గియతూన్కి సాధారణ ప్రజలు కూడా వచ్చి అక్కడే స్థిరపడి నాటి యూరోప్ ప్రజలు వంట చెరుకుగా ఉపయోగించే వాటిలో పియాట్ అనే వంట చెరుకును తయారు చేయడం మొదలుపెట్టారట. అయితే నాడు ఆ ప్రాంతం నుంచి వాటిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసే మార్గం సరిగ్గా ఉండకపోవడంతో గియతూన్ ప్రజలు కాలువలను తవ్వి చిన్న చిన్న పడవల ద్వారా పియట్ని ఎగుమతి చేసేవారట. ఆ తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా కార్ల సందడి మొదలైనా గియతూన్ వాసులు మాత్రం వాటిని దూరంగానే ఉంచారు. కార్లు సృష్టించే రణగుణ ధ్వనులు, వాటి నుంచి వచ్చే కాలుష్యం ఆ ఊరి అందాలను పాడు చేయడమే కాకుండా తమ ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుందని అక్కడి వారు నమ్మారట. ఎంతో కాలం పాటు ఓ మారుమూల గ్రామంగా ఉండిపోయిన గియతూన్ 1958 అక్కడ తీసిన ఒక సినిమా కారణంగా ప్రపంచానికి తెలిసిందట. అప్పటి నుంచి ఆ ఊరిని ఇతర దేశాల ప్రజలంతా లిటిల్ వెనిస్ అనే పేరుతో పిలుచుకుంటున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. 1958 తర్వాత నుంచి మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరగడంతో వారు వేసుకొచ్చే కార్లను గియతూన్కి బయట ఉన్న పార్కింగ్లో పెట్టి వారు బోట్ల ద్వారా ఊరిలోకి ప్రవేశించేలా కొన్ని చట్టాలను చేశారట. గియతూన్లోకి ప్రవేశించేవారు కేవలం బోట్ల ద్వారానే కాకుండా నడుచుకుంటూ అక్కడి అందాలను చూడటానికి వీలుగా సన్నని మార్గాలను, మధ్య మధ్యలో వచ్చే కాలువలను దాటడానికి చిన్న చిన్న అందమైన 180 చెక్క వంతెనలను నిర్మించారట. ఎవరికైనా నడిచే ఓపిక లేకపోతే సైకిళ్లను కూడా అద్దెకు ఇచ్చే షాపులు చాలా ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిశ్శబ్దత, ప్రశాంత వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే గియతూన్ ప్రజలు అక్కడ బోట్లకు పెట్టే ఇంజన్లు కూడా ఎక్కువగా శబ్దం చేయని వాటిని వాడతారట. అంతేకాదు, గియతూన్ అందాలను ఆస్వాదించటానికి టూరిస్టులు ఎక్కువగా ఎండాకాలం వెళ్తారట. అయితే ఎంతటి చలినైనా తట్టుకునేవారు మాత్రం చలికాలాన్ని ఎక్కువగా ఎంచుకుంటారట. ఎందుకంటే అక్కడ కురిసే మంచు దెబ్బకి పచ్చటి చెట్లు తెల్లగా మారిపోయి ఏదో వింతలోకాన్ని తలపింపచేస్తాయని, అంతేకాకుండా
గియతూన్లో ఉండే కాలువలు చెరువులు మొత్తం గడ్డకట్టుకుపోతాయని అక్కడి వారు చెబుతున్నారు. దాంతో కాలువలపై దగ్గరలో ఉన్న చెరువులపై ఔత్సాహికులు స్కీయింగ్ లాంటి ఆటలు ఆడతారట. అయితే గియతూన్ ప్రజలు మాత్రం సులువుగా ప్రయాణించటానికి కాలువపై ఉన్న మంచుని తొలగిస్తూ వాటిపై పడవలను నడుపుతారని అక్కడి అధికారులు చెబుతున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.